ఇక్కడ నిన్న రాత్రి జరిగినటువంటి పియూసి విద్యార్థి శిరీష యొక్క ఆత్మహత్య కారణంగా మనము ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ కళాశాలకు వచ్చాం అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దామనే ఆ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ గారిని గాని అదే విధంగా డైరెక్టర్ గారిని కానీ విసి గారిని గాని కాంటాక్టింగ్ లో అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఐవిఎఫ్ ఫోన్ లో మాట్లాడితే మేము అలాంటివి ప్రస్తుతం మేము ఇవ్వలేము అసలు జరిగిన విషయం మాకు కూడా తెలియదన్న విషయంగా విధంగా మాట్లాడుతున్నారు అరగంట సేపు వెయిట్ చేయించారు మమ్మల్ని సుమన్ టీవీని కానీ ఎవరు కూడా దానిపైన రెస్పాండ్ అనేది కావడం లేదు అసలు ఈ కాలేజీలు ఈ కళాశాలలో ఈ ట్రిపుల్ ఐటీ బాసల్లో ఏం జరుగుతుంది అసలు ప్రతి సంవత్సరము ప్రతి ఏటా విద్యార్థులు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటో అసలు తెలియాలంటే ఎప్పటికైనా మనం ఒకసారి కళాశాల ఎంట్రీలో లోపలికి వెళ్ళాల్సిందే అక్కడ లోపల జరిగిన విషయాలు మనకు తెలిస్తేనే అసలు ఇక్కడ సమస్య ఏంది అనేది మనకు ప్రజలకైతే బయటపడుతుంది అసలు వీళ్ళు ఏం జరుగుతుంది అనే విషయాన్ని అడగడానికి కూడా మాకు అవకాశం ఇవ్వడం లేదు వీసీ గారు కానీ డైరెక్టర్ గారు కానీ పిఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిఏ గారు కూడా అందరినీ ఫోన్ కాంటాక్ట్లో మనం కాంటాక్ట్ అయ్యాం కానీ ఎవరు కూడా మనకు రెస్పాండ్ కావడం లేదు నిన్న జరిగినటువంటి ఆ శిరీష పదిహేడు సంవత్సరాల శిరీష సంగారెడ్డి జిల్లా దువ్వూరు గ్రామానికి చెందిన అమ్మాయి ఇక్కడ మొదటి సంవత్సరము చదువుతుంది వాళ్ళు మనకు ఇతరుల ద్వారా తెలిసినటువంటి సమావేశ సమాచారం ఏంటంటే అమ్మాయి ఇంటి కారణాల వల్ల లవ్ ఎఫైర్ వల్ల సూసైడ్ నోటు పెట్టి చనిపోయిందని చెప్పేసి చెబుతున్నారు కానీ అది వాస్తవము అవాస్తవము మనకు తెలియాలంటే విసి గారు కానీ పిఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి యొక్క నోటి వాక్తో చెప్పాల్సి ఉంటుంది కానీ వాళ్ళు మనల్ని ఎవరు కూడా మనకు రెస్పాండ్ కావడం లేదు ఇది ఇలానే పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ యొక్క ట్రిపుల్ ఐటీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే ఇది ఇలాంటివి ఇంకోసారి పునరావృతం కాకుండా ఉంటుంది కాబట్టి సుమాన్ టీవీ ద్వారా ప్రభుత్వానికి మేమైతే తెలియపరుస్తున్నాం దీనిపైన గట్టి చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి